ఈరోజు మనము వాక్య భాగంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేనని వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఆకాశ మహాకాశ్యములు పట్టని నీ కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆకాశమందు ఆశీర్వదమైన మా దేవా, ఈ భూలోకమందు నివాసము చేయుదునని నీవు సెలవిచ్చున్న విధముగా మా మధ్యకు ఈ దినమందు దిగి రమ్మని వేడుకుంటున్నాం. ఇదిగో ఈ సమయంలో మేము వాక్యాన్ని గురించి లేఖనాల్లో నుండి ధ్యానించుకొనబోచుండగా ఈ వాక్య భాగములో మీరు తోడయ్యుండి వినుచున్న ప్రేక్షకులందరికీ ఆత్మీయ స్వరము, ఆత్మీయ వాగ్దానాలు, ఆత్మీయ వాతావరణాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించవలసిందిగా యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మన ధ్యానాంశము యెహోవా మాట్లాడుచున్నాడు. ద లార్డ్ ఈ స్పీక్. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా అలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనములో యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగబడి ఉన్నారు. మన దేవుడు మాట్లాడే దేవుడని బైబిల్ సెలవిస్తుంది. దేవుడు ఆదాముతో మాట్లాడాడు. ఏదేను స్వరము అనే విషయాన్ని మనము చూచినప్పుడు ఆదికాండము 3వ అధ్యాయము 10వ వచనములో చల్లపూటను దేవుడైన యెహోవా ఏదేను తోటలో సంచరిస్తూ ఉండేవాడు. ప్రతిదినము దేవుడు ఆదాము హవ్వలతో ఆ ఏదేను తోటలో మాట్లాడుతూ ఉండేవాడు. దేవుడు ఏం చెబుతాడా అని ఆదాము హవ్వలు దేవుని మాట కొరకై ఎదురు చూస్తూ ఉండేవారు. ఒక దినమున దేవుడు ఏదేను వనములోనికి వచ్చి, ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగినప్పుడు, అప్పుడు ఆదాము అంటున్నాడు, ఏదేనులో నేను నీ స్వరము వినినప్పుడు నేను దిగంబరినిగా నుంటిని కనుక భయపడి దాగుకొంటిని. నీవు దిగంబరవని నీకు తెలిపినవాడెవడు? నేను తినవద్దని చెప్పిన వృక్ష ఫలములను నువ్వు తింటివా ఏమి అని దేవుడు ఆదామును ప్రశ్నిస్తూ ఉన్నాడు. నేను తినలేదు, నీవు నాకిచ్చిన ఈ స్త్రీ నాకు కొన్ని ఫలములు ఇవ్వగా నేను భుజించి తిని అని చెప్తున్నాడు. ఓ స్త్రీ, నువ్వు ఎందుకు ఇచ్చావు ఆ ఫలములు అని స్త్రీని ప్రశ్నించినప్పుడు, సర్పము నన్ను మోసగించినందున నేను ఇచ్చి తిని. ఈ విధంగా ఒకరి మీద ఒకరు సాకులు చెప్పుకొనుచున్నారు. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించునని 1 యోహాను 3వ అధ్యాయము 8వ వచనములో మనము చూస్తున్నాం. పాపమునకు వచ్చు జీతము మరణము. రోమా 6:23. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. రోమా 3:23. ఏ భేదమును లేదు అని వాక్యము సెలవిస్తుంది. కుల భేదము కానీ, మత భేదము కానీ, రంగు భేదము కానీ, చిన్నపిల్లలని కానీ, యవనస్తులని కానీ, వృద్ధులని కానీ, ఏ భేదమును లేదు, పాపమునకు వ్యత్యాసము లేదు. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని బైబిల్ సెలవిస్తుంది. 1 తిమోతి 1వ అధ్యాయము 15వ వచనములో ఏలయనగా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెనను మాట నమ్మదగినదియు
పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని పౌలు సెలవిస్తూ ఉన్నాడు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. నశించిన దాన్ని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. లూకాసు వార్త 19:10. కావున దేవుడు పాపులను ప్రేమించి పాపులను రక్షించడానికై ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. నీతిమంతుల కొరకు ఆయన రాలేదు, కానీ పాపులను రక్షించడానికై యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. కావున దేవుడు ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు మనుష్యులతో వివిధ రీతులుగా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. నిర్గమాకాండము 3:1-10 చదివినప్పుడు అక్కడ ఒక దినమున మోషే తన మామ అయినటువంటి ఇత్రు మందను మేపుకుంటూ హోరేబు పర్వతమునద్దకు వెళ్ళినప్పుడు ఆ పర్వతమునద్ద అతడు ఒక దృశ్యమును చూచినాడు. ఒక పొద మండుచున్నది, కానీ కాలిపోవడం లేదు. ఆ వింత ఏమిటో చూద్దామా అని అతడు అవతల తట్టుకు వెళ్ళినప్పుడు మండుచున్న పొదలో నుండి అగ్ని జ్వాలలలో నుండి ఒక స్వరము మోషేతో మాట్లాడుచున్నది. మోషే మోషే, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ స్థలము, కనుక నీవి నీ చెప్పులు విడువుము అని చెప్పినప్పుడు మోషే తన చెప్పులను విడిచినాడు, సాగిలపడినాడు. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను, నేను నా ప్రజలను ఇశ్రాయేలును విమోచించుటకు దిగివచ్చి ఉన్నాను, కాగా మోషే రమ్ము, నేను నిన్ను ఫరో యొద్దకు పంపెదను అని దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడుతున్నప్పుడు మోషే ఏమంటాడంటే, నేను నత్తివాడను నోటి మాంద్యము గలవాడను, కనుక నువ్వు పంపవలసిన వాడినే పంపమనగా దేవుడు అతనితో అంటున్నాడు, మనుషునికి తెలివినిచ్చిన వాడెవడు, మనుషునికి జ్ఞానమిచ్చిన వాడెవడు, మనుషులకు కంటిని నిర్మించిన వాడెవడు, చెవులను నిర్మించిన వాడెవడు, మనుషుల దృష్టికి జ్ఞానమును కలుగజేసిన వాడెవడు, నీ దేవుడనే యెహోవాను నేనే కదా అని అంటున్నాడు. నీ చేతిలో ఉన్నది ఏమిటి అన్నప్పుడు, నా చేతిలో ఉన్నది కర్ర అని అతడు చెప్పినాడు. ఆ కర్రను కింద పడవేయమని చెప్పినప్పుడు మోషే ఆ కర్రను కింద పడవేసినాడు. అప్పుడు అది సర్పముగా మారింది. మరలా నీవు తిరిగి ఆ కర్రను పట్టుకొనమని చెప్పినప్పుడు మోషే ఆ కర్రను పట్టుకొనగా అది మరలా తిరిగి ఆ సర్పము కర్రగా మారింది. ఇవేంటి నైలు నది నీళ్లు, వీటిని తీసుకొని కొంచెం క్రింద పారబోయమని చెప్పినప్పుడు ఆ నీళ్లు రక్తముగా మారాయి. నీ అరచేయి తీసి నీ రొమ్మున ఉంచుకో అని చెప్పినప్పుడు తన అరచేతిని రొమ్మున ఉంచుకున్నప్పుడు అది కుష్టు చేయిగా మారింది. మరలా తిరిగి నీ రొమ్మున ఉంచుకునమని చెప్పినప్పుడు అది మరలా మామూలు చేయిగా బాగైంది. కాబట్టి నీ అన్నయ్యన హరుడు నీకు తోడుగా ఉంటాడు, నీవు రమ్ము, నేను నిన్ను ఫరో యొద్దకు పంపిస్తాను అని చెప్పినాడు. ఈ విధముగా దేవుడు తన స్వరమును మోషేకు వినిపిస్తూ ఉన్నాడు. ఆ మోషే గ్రంథము 1:3 యెహోవా మాట్లాడుచున్నాడు, సియోనులో నుండి యెహోవా గర్జించుచున్నాడు, యెరూషలేము నుండి తన స్వరమును వినబడజేయుచున్నాడు. మన దేవుని స్వరము సింహ గర్జన లాంటిది. ఆమోసు గ్రంథములో 3:8 ఆమోసు అంటూ ఉన్నాడు, సింహము గర్జించను భయపడని వాడెవడు, యెహోవా సెలవిచ్చను ప్రవచించుకున్న వాడెవడు. యిర్మీయా గ్రంథము 28, కాగా సింహము తన మరుగును విడిచినట్లుగా యెహోవా తన మరుగును విడిచాడు. దేవుని స్వరము సింహస్వప్నము లాంటిది. సాధారణంగా కొంతమంది పండితులు అభిప్రాయపడేది ఏమిటంటే, సింహము ఎప్పుడైతే గాండ్రిస్తుందో అడవిలో, దాని శబ్దము
సుమారుగా 10 కిలోమీటర్ల దూరము వినబడుతుందని చెప్తున్నారు. సింహము ఎర దొరకక సింహము గర్జించున అని ఆమోసు చెప్తున్నాడు. ఆ గర్జనకు మిగతా జంతువులన్నీ కంగారు పుట్టి అటు ఇటు పరిగెత్తినప్పుడు అప్పుడు అది వేటాడుతుంది. సింహము కలలోకి వస్తే ఏనుగు చనిపోతుందని నానుడు కూడా ఉంది. ఇక్కడ దేవుని స్వరము సింహ గర్జనకు సాదృశ్యముగా ఉంది. యెహోవా మాట్లాడుచున్నాడు, దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుడు ఆదాముతో మాట్లాడినాడు, దేవుడు మోషేతో మాట్లాడినాడు, దేవుడు అబ్రహాముతో మాట్లాడుచున్నాడు. ఆదికాండము 12:1 చదువుదాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా ఉందువు నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదనని అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మెసపొతమియా దేశము అనగా ఇరాక్ భూభాగంలో ఉన్నది. మెసపొతమియా దేశములో దేశమనగా విగ్రహారాధన దేశము. అబ్రహాము తండ్రి తెరాహు, తెరాహునకు 3 కుమారులు హారాను, అబ్రహాము, నాహోరు. ఈ 3 అబ్రహామునకు కుమారులై ఉన్నారు. అబ్రహాము విగ్రహారాధన కుటుంబంలో ఉండేవాడు. తన తండ్రి అయిన తెరహు చేసిన విగ్రహాలను ఒక గంపలో పెట్టుకొని అతడు వాటిని విక్రయిస్తూ ఉండేవాడు. వాటి వలన వచ్చే రాబడితో వారు కుటుంబము పోషించబడేది. ఈ పరిస్థితుల్లో ఉండగా మెసపొతమియాలో మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహామా నీవు లేచి నీ దేశమును, నీ స్వజనాంగమును, నీ బంధువులను, నీ తండ్రిని విడిచిపెట్టి నేను నీకు చూపించుచున్న దేశమునకు వెళ్ళుము. అక్కడ నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించు వారిని దూషిస్తాను. రాజులు నీ గర్భములో నుండి వస్తారని అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసినాడు. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. మోషే ఐగుప్తీయుల యొక్క సకల వైభవమును అనుభవించక దేవుని ప్రజలతో చేరి శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు వీరు బయలుదేరినట్లుగా మనం చూస్తాం. వీరు యాత్రికులను ప్రయాణికులై ఉన్నట్లుగా మనం చూస్తాం. వీరు మజిలీలు చేస్తూ బయలుదేరినట్లుగా మనం చూస్తాం. అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా దేవునికి బలిపీఠమును కట్టేవాడు, బలిపీఠమును కట్టి అక్కడ దేవునికి ప్రార్థన చేసేవాడు. అయితే లోతు ఎన్నడను బలిపీఠమును కట్టినట్లుగా కానీ, దేవునికి ప్రార్థన చేసినట్లుగా కానీ ఎక్కడనో మనము చూడము. లోతుకు ప్రార్థన అనుభవం లేదు. అయితే అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా అతడు బలిపీఠమును పేర్చి అతడు బలులు అర్పించి యెహోవాకు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. అబ్రహాము గొప్ప ప్రార్థనాపరుడు. అబ్రహాము ప్రార్థన చేస్తే దేవుడు ఆ యొక్క ఐగుప్తు అబీమెలెకు రాజు యొక్క ఇంటిలో ఉన్న ప్రతి గర్భమును మూసివేశాడు అని మనం చూస్తాం. అబ్రహాము నీతిమంతుడు. బైబిల్ చెప్తున్నది అబ్రహాము అనగా విశ్వాసులకు తండ్రి,
అబ్రహాము దేవుని మాట విని దేవుడు చెప్పిన దేశానికి బయలుదేరి వెళ్ళాడు. దేవునికి స్నేహితుడని పేరు కూడా అతనికి ఉంది. అబ్రహాము విశ్వాసులకు తండ్రి మాత్రమే కాదు, దేవునికి స్నేహితుడు, ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్. అతడు దేవునికి స్నేహితుడు, ద ఫాదర్ ఆఫ్ ద ఫెయిత్ఫుల్, విశ్వాసులకు తండ్రి. అబ్రహాముతో దేవుడు మాట్లాడుచున్నాడు, మోషేతో దేవుడు మాట్లాడుచున్నాడు, సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనమును చూద్దాం. చూడండి, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట బహు అరుదు. ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరంలో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినప్పుడు సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏలీ కన్నులు మంద దృష్టి గలవయ్యాయి. ఏలీ షీలోహులో దేవునికి ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఏలీ కుమారులు చేసిన పాపం ఏమనగా, వారు దేవాలయమునకు వచ్చి వారి యొక్క బలులను వారే దౌర్జన్యము చేసి తీసుకొని క్రొవ్విన వాటిని తీసుకునేవారు, బలు అర్పించడానికి వచ్చిన వారిని చెరపట్టేవారు. వారి పాపము బహు ఘోరమైనట్లుగా మనం చూస్తాం. ఆ సమయంలో మందసము పట్టబడింది. ఫిలిస్తీన్లు దేవుని మందసాన్ని పట్టుకొని వెళ్ళి వారి దేవతలను దాగోను దేవత గుడిలో ఉంచినట్లుగా మనం చూస్తాం. ఆ రాత్రి సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. సమూయేలో అని పిలిచి ఉన్నాడు. అతడు ఏలీ వద్దకు వెళ్ళి, నాయన నన్ను పిలిచారా ఏమి అని అడిగినప్పుడు, నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి పండుకొను అని చెప్పినాడు. రెండవసారి మరలా దేవుని యొక్క స్వరము సమూయేలుతో మాట్లాడుచున్నది. సమూయేలు అని పిలువగా అతడు రెండవసారి వెళ్ళి, నాయన నన్ను పిలిచిత్రా ఏమి అని ఏలీని అడిగినాడు. నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకొను అని చెప్పినాడు. మూడవసారి దేవుని స్వరము సమూయేలుతో మాట్లాడుచున్నది. సమూయేలు అని పిలవగా, నాయన నన్ను పిలిచారా ఏమి, నిన్ను పిలవలేదు, అయితే ఒకటి, ఈసారి ఎవరైనా నిన్ను పిలిచినట్లయితే చిత్తము ఆలకించుము, నీ దాసుడు ఆలకించుచున్నాడు, చిత్తము సెలవిమ్మని నువ్వు చెప్పాలి అని చెప్పినాడు. ఆ విధముగానే సమూయేలు మరలా వెళ్ళి పండుకున్నప్పుడు 4వసారి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై సమూయేలు అని పిలుస్తున్నది. అప్పుడు సమూయేలు, చిత్తమండి, నీ దాసుడు ఆలకించున్నాడు, సెలవివ్వండి అని అడిగినప్పుడు, ఇదిగో హొప్ని ఫీనెహాసులు నా ఎదుట దుర్మార్గులైపోయినారు, రేపటి దినమందు గొప్ప వినాశనము కలగబోతుంది, ఇక్కడ గొప్ప దుర్గతి కలుగజేయబోతున్నాను అని చెప్పినప్పుడు సమూయేలుకు విషయాన్ని బయలుపరిచినాడు. అప్పుడు ఏలీ తెలుసుకొని, రాత్రి నీతో దేవుడు ఏమి సెలవిచ్చినో నాతో చెప్పుమనగా, సమూయేలు మరుగు చేయక సంగతి అంతటినీ ఏలీతో చెప్పినాడు. వెంటనే అప్పుడు ఒక వర్తమానికుడు వచ్చి ఒక వార్త చెప్పినాడు, మందసము పట్టబడింది, ఓప్నె ఫీనిహాసులిద్దరు యుద్ధములో హతులైపోయినారు. మందసము పట్టబడిందని ఎప్పుడైతే ఈ ఫీనెహాస్ భార్య విన్నదో,
వెంటనే ఆమె ఊడ్చుచు గర్భిణీతో ఉండి నేలను పడిపోయి ప్రసవిస్తూ పిల్లవాడిని కని ఉన్నది. వానికి ఈకాబోదు అనే పేరు పెట్టింది. ఈకాబోదు అనే మాటకు ప్రభావము ఇశ్రాయేలులోని తొలగిపోయిన అని చెబుతూనే ఆమె ప్రాణాలు విడిచింది. మందసము పట్టబడిన వార్త వింటూనే ఏలీ బలిపీఠం యొక్క ప్రధాన ద్వారము వద్ద నుండి అతడు క్రింద పడి మరణించినాడు. ఆ దినమున ఇశ్రాయేలులో ఇంచుమించు 10,000 మంది అతులైపోయినారు. ఈ రీతిగా సమూయేలు దేవుని ఎదుట పరిచర్య చేయుచు రామా మొదలుకొని దాను వరకు అతడు ప్రవక్తగాను న్యాయాధిపతిగాను అతడు దీర్ఘదర్శిగాను ప్రధాన యాజకుడిగా ఉంటూ అన్ని పరిచర్యలను అతడు జరిగించినాడు. ఒక దినమున అతను చెప్పినది ఏమిటంటే, ఇదిగో నేను నా కుమారులు మీ మధ్యలో ఉన్నాము, మేము ఎవరి దగ్గర లంచం పుచ్చుకొనలేదు, ఎవరు సొమ్ము అన్యాయంగా తీసుకునలేదు, మేము మీ నిమిత్తము ప్రార్థన చేయటం వలన మానటం వలన యెహోవా దృష్టికి పాపం చేసిన వారు మగదము అని అతడు చెప్పిన వెంటనే గొప్ప ఉరుములు పిడుగులతో గొప్ప వర్షము పడి ఉన్నది. ఈ రీతిగా సమూయేలు ఇశ్రాయేలుతో సవాలు చేసి సమూయేలు వృద్ధాప్యం వచ్చే వరకు దేవుని ఎదుట అతడు నమ్మకముగా ఉండినాడు. కాబట్టి సమూయేలు దేవుని మాట విని ఆయనకు లోబడినట్లుగా మనం చూస్తాం. దేవుని మాట విని సమూయేలు దేవునికి లోబడి ఉన్నాడు. అదేవిధముగా యోనా గ్రంథములో 1:1 మనం చూసినప్పుడు యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈ రీతిగా సెలవిచ్చెను, నీవు నీనివేకి పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుమని చెప్పగా అతడు యెహోవా సన్నిధి నుండి పారిపోయి తర్షీషునకు వెళ్ళవల్లని కేవు ఇచ్చి అతడు తర్షీషునకు వెళ్ళుటకు బయలుదేరినాడు. అతడు ఓడ యొక్క 3వ అడుగు భాగమున ఉండి నిద్రించుచున్నప్పుడు సముద్రంలో గొప్ప తుఫాను వచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ తుఫాను రావడానికి గల కారణం ఏమిటి అని ఓడ నావికుడు ప్రశ్నించి అందరి చేత అందరి పేర్లు రాసి చీట్లు వేయించినాడు. ఆ చీటి యోనా పేరు మీద వచ్చింది. యోనా అనే అతను ఎక్కడున్నాడు, అతన్ని గాలించమని చెప్పినప్పుడు అందరూ వెళ్ళి వెతికినారు. 3వ అడుగు భాగముల యోనా నిద్రపోతూ ఉన్నాడు. ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది, లేచి నీ దేవుని ప్రార్థించు అని వారు గద్దించినప్పుడు యోనా తుళ్ళిపడి లేచినాడు. పైకి రమ్మని చెప్పి, నీది ఏ ఊరు, ఎక్కడి నుండి వచ్చున్నావు, ఎక్కడికి వెళుతున్నావు, నీది ఏ దేశము, నువ్వు ఎవరి వాడము అని అతన్ని ప్రశ్నించినప్పుడు, నేను అమిత్తయి కుమారుడను, నేను యెహోవా సన్నిధి నుండి పారిపోవచ్చున్నాను, దేవుడు నీనివేకి వెళ్ళమని సెలవివ్వగా నేను తర్షీషుకు వెళుతున్నాను, నా వల్లనే ఈ తుఫాను జరిగింది వచ్చింది, నేనే దీనికి కారణము, మీరు నన్ను ఎత్తి సముద్రములో పారవేయండి అని చెప్పినప్పుడు వారు యోనాను ఎత్తి సముద్రములో పారవేసినారు. అయితే దేవుడు ఒక తిమింగలమునకు ఆజ్ఞాపించగా ఆ తిమింగలము యోనాను మింగివేసింది. దేవుడు ఆ తిమింగలానికి ఆజ్ఞాపించినాడు, నీవు ఇతను మింగి భద్రముగా ఉంచాలి, తినవద్దని చెప్పినాడు. ఆ విధముగా యోనా 3 దినములు ఆ మత్స్యము కడుపులో ఉండి యెహోవాకు ప్రార్థించినాడు. దేవా, నన్ను బ్రతికించినట్లయితే నేను భూలోకానికి వెళ్ళి నీవు చెప్పిన పని చేస్తానని చెప్పినాడు. దేవుడు మరలా తిమింగలమునకు ఆజ్ఞాపించగా అది కక్కివేసింది. ఎప్పే రేవు దగ్గర అతడు కక్కివేయబడి, అయితే
యోనా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నీనివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. 2వసారి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమైంది. దేవుడు తన సేవకులను సమర్థించువాడు, దేవుడు తన సేవకుల పిలుపును కాపాడేవాడిగా ఉన్నాడు. యోనాకు ఒకసారి దేవుడు సెలవిస్తే తప్పిపోయాడు, 2వసారి కూడా దేవుడు అతని పట్ల కనికరం చూపి మరలా తన వాక్కును ప్రత్యక్షపరిచినప్పుడు యోనా ఇప్పుడు దేవుని మాట విని నీనివేకు వెళ్ళి 3 దినములంత ప్రయాణము అటు ఇటు నలువైపులా తిరిగి ఇంకా 40 దినములలో ఈ నీనివే పట్టణానికి మహా ఉపద్రవం రాబోతుంది అని సెలవివ్వగా అంచగాండ్రు బయలుదేరి ఈ వార్తను అందరికీ తెలియజేసినారు. రాజు మొదలుకొని దాసుని వరకు పశువులు సైతం ఉపవాసం ఉండి గోనె పట్టు కట్టుకొని బూడిదలో కూర్చుని అంగలార్చినప్పుడు దేవుడు వారికి సంకల్పించిన కీడును చేయక ఆయన సంతాపించెను. యోనాకు దిగులు కలిగింది. ఊరు వెలుపలకు వెళ్ళి సొరచెట్టు వేసుకున్నాడు. ఆ సొరచెట్టు ఒక రాత్రిలోనే కాయలు కాసి పువ్వులు పూసి ఒక రాత్రిలోనే ఎండిపోయింది, మాడిపోయింది. అప్పుడు యోనా సొరచెట్టు విషయంలో సణిగినాడు. అప్పుడు దేవుడు యోనాతో మాట్లాడుతున్నాడు, నువ్వేమైనా విత్తనాలు వేసినావా, నువ్వేమైనా పెంచినావా, పెద్ద చేసినావా, ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి మాడిపోయిన సొరచెట్టు విషయంలో నువ్వు ఇంత బాధపడుతున్నావే, కోపిస్తున్నావే. 120,000 మంది కంటే ఎక్కువ కలిగిన ఈ జనము నశించిపోతే నాకు ఇష్టమా, నేను సంతాపపడనా అని యోనాకు దేవుడు బదులిచ్చాడు. కాబట్టి దేవుని ప్రియులారా, యోనా గ్రంథము ద్వారా లేఖనాలు, యోనా అనగా యేసుక్రీస్తు సాదృశ్యముగా ఉన్నాడు. యోనా మత్స్యము కడుపులో ఎలాగనుండి 3 దినములు ఉండి ఎలాగో బయటికి వచ్చి సువార్తను ప్రకటించాడో, యేసుక్రీస్తు 3 రాత్రులు 3 పగళ్ళు సమాధిలో ఉండి ఆయన పునరుత్థానుడు అయ్యిండి, ఆయన మనకు రక్షణను అందించేవాడిగా, రక్షణను ఇచ్చేవాడిగా, పునరుత్థానమును మనకు అందించేవాడిగా, లోకరక్షకునిగా మనకు ఈ వాక్యము ఆయన ద్వారా ప్రకటించబడుతుంది. కనుక ఈ వాక్యము చేత ప్రతి ఒక్కరూ ఆదరించబడి ఆయనకు ఆకర్షులమై ఆయన చేత మనము పైకి ఎత్తబడుదుగాక. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. మా యొక్క చిరునామా రెవరెండ్ ఎం ఐజక్, గ్రేస్ గ్లో చర్చ్ ఆఫ్ గాడ్ ఇంటర్నేషనల్, అల్లూరు సీతారామరాజు వీధి, ప్రకాష్ నగర్ 1వ లైన్ చివర, పాయికాపురం, విజయవాడ 15, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్ 6301080751, 9494888975.